హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు 7:30కి 44th మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో జీటీ వర్సెస్ డీసీ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్తే జీటీ చూసుకుంటే వీళ్ళు 8 మ్యాచెస్ కి 6 మ్యాచెస్ గెలిచి పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. వీళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే వీళ్ళ టాప్ ఆర్డర్ మంచి స్టాండర్డ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇంకా వీళ్ళ మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ ఆర్డర్ కూడా మంచి హిట్టర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళకి పెర్ఫెక్ట్ లైనప్ అయితే ఉంది బ్యాటింగ్ లో. సో ఇక బౌలింగ్ చూసుకుంటే పేసర్స్ అండ్ స్పిన్నర్స్ తో బాగానే రాణిస్తున్నారు. సో ఈరోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. ఇక డీసీ చూసుకుంటే వీళ్ళు 8 మ్యాచెస్కి 2 మ్యాచెస్ గెలిచి పాయింట్స్ టేబుల్లో 10th పొజిషన్లో ఉన్నారు. వీళ్ళు బ్యాటింగ్ చూసుకుంటే టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ బాగానే ఉంది, బట్ ఫినిషింగ్ లో అంత పెర్ఫెక్ట్ ఫినిషర్ అయితే లేరు. సో ఇక బౌలింగ్ చూసుకుంటే వీళ్ళకి పేసర్స్ అండ్ స్పిన్నర్స్ అయితే బాగానే ఉన్నారు. సో ఈరోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. ఇక మ్యాచ్ విన్నర్ చూసుకునే ముందు దీనికి సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఐపీఎల్ మ్యాచ్ విన్నర్ రిపోర్ట్ అనేది పోస్ట్ చేస్తాం. ఇంకా ఎప్పుడు అమౌంట్ లిమిట్స్ యూజ్ చేయాలి, ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అనేది క్లియర్గా మన టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాం. మ్యాక్సిమం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కూడా పెట్టాం. ఛానల్ యొక్క లింక్ కొంతమందికి ఓపెన్ అవ్వకపోతే అటువంటి అప్పుడు నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తాం. వాట్సాప్లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాం. పిచ్ రిపోర్ట్ చూసుకుంటే నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో జరుగుతుంది. ఇక్కడ చేజింగ్ మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి అండ్ ఇక్కడ బ్యాటింగ్ కి బాగుంటుంది. అండ్ ఈరోజు స్కోర్ యావరేజ్ చూసుకుంటే 192-200 మధ్యలో ఈరోజు స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈరోజు చేజింగ్ టీం గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్స్ ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 అండ్ పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అప్పుడు మళ్ళీ అనాలిసిస్ చేసి పక్కా మ్యాచ్ విన్నర్ రిపోర్ట్ అనేది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాం. సో అందరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మ్యాచ్ ప్రిడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.